టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సర్కిల్ ను టీమిండియా ఘనంగానే ఆరంభించింది. వెస్టిండీస్ తో రెండో టెస్ట్ డ్రా అయినా ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కరేబియన్ గడ్డ మీద కొందరు ప్లేయర్లు వ్యక్తిగత ప్రదర్శనతో అందరి చూపును లాగేశారు, మరికొందరు మాత్రం ఫ్లాప్ అయ్యారు. సూపర్ హిట్ అయిన ప్లేయర్ల జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. సిరీస్ లో టీమిండియా తరపున అత్యధిక యావరేజ్ నమోదు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్ లో బరిలో దిగిన విరాట్ కోహ్లీ 197 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ ఉంది. యావరేజ్ 98.50. వెస్టిండీస్ తో సిరీస్ లో కోహ్లీ సాధించిన అత్యధిక స్కోర్ 121 పరుగులు. అరంగేట్ర సీజన్ లోనే యశస్వి జైస్వాల్ కూడా ఆకట్టుకున్నాడు. ఓపెనర్ గా బరిలో దిగి పరుగుల పండుగ చేసుకున్నాడు. మూడు ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ 266 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ యావరేజ్ 88.66. ఈ యువ ప్లేయర్ ఒక్క సెంచరీతో పాటు హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్ లోనే 171 పరుగులు చేసి ప్రత్యేకమైన ప్లేయర్ గా నిలిచాడు. వెస్టిండీస్ తో సిరీస్ లో రోహిత్ శర్మ కూడా అదర కొట్టేశాడు. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాడు. మూడు ఇన్నింగ్స్ లో 240 పరుగులు చేశాడు. సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ 80 యావరేజ్ ను నమోదు చేశాడు. హిట్ మ్యాన్ ఒక్క సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోర్ 103 పరుగులు. ఇషాన్ కిషన్ మూడు ఇన్నింగ్స్లో బరిలో దిగాడు. చివరిగా ఆడిన ఇన్నింగ్స్ లో నేచురల్ గేమ్ తో ఆకట్టుకున్నాడు. మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా వేగంగా పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 78 యావరేజ్ తో 78 పరుగులు చేశాడు. మరో యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తనంతట తానుగా 1-0 లో బ్యాటింగ్ కు మారిన అంచనాలు అందుకోలేకపోయాడు. తొలి రెండు ఇన్నింగ్స్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్ 22.50 యావరేజ్ తో 45 పరుగులు చేశాడు. ఆఖరి ఇన్నింగ్స్ లో 29 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. వైస్ కెప్టెన్ రహానే కూడా ఫెయిల్ అయ్యాడు. రెండు ఇన్నింగ్స్ లో 5.50 యావరేజ్ ను నమోదు చేశాడు. 11 పరుగులే సాధించాడు. బౌలింగ్ విభాగం నుంచి అశ్విన్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపించాడు. 15 వికెట్లు తీశాడు. జడేజా సిరాజ్ కూడా ఆకట్టుకున్నారు. చెరు 7 వికెట్లు సాధించారు. ముఖేష్ కుమార్ 2, షార్దుల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. జయదేవ్ ఉనాద్గత్ మాత్రం నిరాశపరిచాడు. 28 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.